మనం ఎక్కడ పోలీసులు అయితే పోనీ ఏదైనా అవ్వచ్చు, ఎక్కడో జరిగింది కదా, చూద్దాం ఆవిడ మంచిగా బయటపడాలని కోరుకుందాం, కానీ జరగాల్సింది అయితే జరిగిపోయింది కదా. యమున గారు, అంటే పూజిత గారు చెప్పినట్టు కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటారు డ్రగ్స్ తీసుకున్నప్పుడు, సో ఆ కాన్ఫిడెన్స్లోనే ఇలా హేమ మాట్లాడారు అనుకోవచ్చా, అంటే ఉన్నా కూడా లేనట్లు చెప్పుకోవడం, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయారు అని చెప్పుకోవచ్చా? బేసికలీ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ మీకు, అంటే మీరు తీసుకున్న మోతాదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ మోతాదులో తీసుకున్నారనే దాన్ని బట్టి కూడా వాళ్ళు వాళ్ళ ఒక కాగ్నిటివ్ దీని మీద చెప్పినట్టు, అంటే ఆ మోతాదు అయితే కొన్ని డిసీజెస్ ని తగ్గించడానికి కూడా డ్రగ్స్ తీసుకుంటాం మనం. అంటే అది ఓన్లీ బై స్ట్రిక్ట్లీ బై మెడికల్ సూపర్విజన్ అండి, అబ్సల్యూట్లీ అండర్ ద, ఎందుకంటే మీకు డ్రగ్ సూపర్విజన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఈవెన్ మనకి సర్జరీస్ జరిగినప్పుడు కొన్ని కొన్ని ఇవి జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా కొన్ని వాడతారు. ఇన్ఫాక్ట్ మీరు చూడండి మన నల్గొండలో రీసెంట్ పాస్ట్ నల్గొండలో కూడా ఎవరైతే యూత్ అడిక్ట్ అయ్యారో వాళ్ళకి అది దొరకకపోతే ఆ మెడిసిన్స్ కొన్ని మత్తు కలిగించే మెడిసిన్స్ ని కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసులు సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి లైక్ ఫోర్ట్విన్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. కాబట్టి అది స్ట్రిక్ట్లీ అండర్ ద సూపర్విజన్, అవి బయటికి ఇచ్చేవి కావు. మీకు మెడికల్ సూపర్విజన్, డాక్టర్స్ ఆ అడ్మినిస్ట్రేషన్ లోనే ఆ అడ్మినిస్టర్డ్ గా ఆ డ్రగ్స్ ఇస్తారు తప్పించేవి కాదు. అండ్ సైకలాజికల్ ఇల్నెస్ కి ఏదైనా ఉందనుకోండి దానికి అండర్ ద స్ట్రిక్ట్లీ సూపర్విజన్ బై ఎ సైకియాట్రిస్ట్, అది ఎవరికైనా ఒక మోతాదులో. తర్వాత మన రెగ్యులర్ ఆపరేషన్ సర్జరీస్ లో కూడా వాడతారు కాబట్టి అది వేరు, కానీ ఇది బయటకి ఇప్పుడు ఏదైతే వీళ్ళంతా వాడుతున్నారో, సో దిస్ ఇస్ రియలీ నాట్ యాక్సెప్టబుల్. నాకు ఇక్కడ బాధాకరం ఏంటంటే 103 మంది యువత అక్కడ పట్టుబడ్డారు చూసారా, అది అట్స్ అ వెరీ అలార్మింగ్ ఫిగర్, అది చాలా పెద్ద ఫిగర్. అందులో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. మా కన్సర్న్ ఏంటంటే ఇక్కడ బేసికలీ మన దేశంలో ఏ దేశంలో లేని అంత యువ సంపద భారతదేశంలో ఉంది, అండ్ దీస్ ఆర్ ద ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే 18 సంవత్సరాల నుంచి 45 వరకు కూడా మనం ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు డ్రగ్స్ బారిన పడితే వాళ్ళు మానసికంగా, అంటే ఆల్రెడీ మానసికంగా తర్వాత అది నెక్స్ట్ ఎఫెక్ట్, అది ముందు ఫిజియోలాజికల్ గా న్యూరలాజికల్ గా వాళ్ళకి జరిగే ఒక దుష్పరిణామాలు మీరు చెప్పలేనివి, వర్ణించలేనివి. నేను కల్లర డియాడిక్షన్స్ లో మేము ఉన్నాము, పనిచేశాం కాబట్టి చెప్తున్నాను. ఐ హావ్ సీన్ ఎ యంగ్స్టర్ అండి, అబ్బాయి 21 ఏళ్లకే జస్ట్ అబ్బాయి శరీరం మీద జస్ట్ ఎముకల మీద ఒక చర్మం ఒక తెర ఒక స్కిన్ పొర వేస్తే ఎలా ఉంటుంది, ఆ అబ్బాయి కనీసం భోజనం కూడా లేకుండా మొత్తం అంతా పైప్స్ లో అనమాట అయిపోయింది. అబ్బాయి చనిపోయినాడు, అది వేరే విషయం. అంటే ఎంత సివ్యర్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వన్స్ ఆర్ అడిక్టెడ్, మీరు అడిక్ట్ అయినప్పుడు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అడిక్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలీదు అది నేరాలు చేస్తారా, ఘోరాలు చేస్తారా, సెక్షువల్ అసాల్ట్ కి గురవుతారా. దాని తర్వాత వాళ్ళు నార్మల్సీకి వచ్చినప్పుడు వాళ్ళు పడే మానసిక వేదన ఇవన్నీ కూడా ఎవ్వరం కూడా తీర్చలేము, వాళ్ళని ఎవ్వరం కాపాడలేము. ఎందుకంటే ఇంకొకటి అనదర్ మేజర్ పాయింట్, మన దగ్గర రిహాబ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి రిహాబ్ సెంటర్స్, ఎంతమంది అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేశారో వీళ్ళు ఎంతమంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఎంతమంది వాళ్ళ కుటుంబాన్ని పిలిచి కూర్చోపెట్టి దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏమిటి అని ఎవరు చెప్తున్నారు, దీని మీద అవగాహన ఎవరు కల్పిస్తున్నారు, దీనివల్ల ఎంత భయంకర ఇది ఉన్నాయి. మీరు ఇదే రేప్ ఆర్టిస్ట్ లో సెక్షువల్ అసాల్ట్ జరుగుతుందని మీకు చెప్తున్నాను, అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ ఎటువంటివి ఉండదు. చాలా వరకు ఎస్టీడీస్ భయంకరమైన సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది, వాటికి మందులు లేనివి చాలా ఉన్నాయి. సో ఇది ఒక్కటి కాదు, తర్వాత వచ్చే పరిణామాలేంటి, వాళ్ళ జీవితాలేంటి, వాళ్ళు జీవితం కోల్పోతున్నారు. 25 సంవత్సరాలు దాటకుండానే డ్రగ్స్ కి అడిక్ట్ అయితే వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు, జీవితం లేదు వాళ్ళకి. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ ఇది ఎవరిని ఎవరు బ్లేమ్ గేమ్ కాదు. ఈ రోజు ఎవరైనా కూడా ఎందుకు లీగల్ యాక్షన్ అడుగుతున్నామంటే దర్యాప్తు సంస్థలు ఎందుకు దీని మీద కన్నెర్ర చేయాలి, ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు ఎందుకు కన్నెర్ర చేయాలి అంటే మన యువ సంపద వీటి బారిన పడి జీవితాలు కోల్పోతుంటే, కుటుంబాలు కోల్పోతుంటే, సమాజం కోల్పోతూ ఉంటే రాష్ట్రాలు ఉండవు, దేశాలు ఉండవు, ఎవరు ఉండరు, కల్చర్ ఉండదు, దేశం ఏమి ఉండదు. కాబట్టి ఇది చాలా డేంజరస్ పరిణామం. అత్యధిక శాతంలో ఈ రోజు యువత దీన్ని బారిన పడుతున్నారు. సో దానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా సరే నైతికంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీతోనే వాళ్ళు బయటకు వచ్చి, అది పరిశ్రమ కావచ్చు, మేము కావచ్చు, మీరు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా సరే లెటస్ టేక్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరిని బ్లేమ్ గేమ్ కాదు ఇక్కడ, మన యువత మన వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలన్నీ కూడా అఘాధంలోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి జీవితం లేకుండా పోతుంది. కేవలం ఆ వ్యక్తి కాదండి, ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం,
ఆ కుటుంబాల్లో అన్ని కుటుంబాలు కలిస్తే సమాజం ఈ రోజు విపరీతంగా హైదరాబాద్ మర్చిపోండి పల్లెటూర్లకు వెళ్ళిపోతుంది. ఇంత దారుణంగా ఈ రోజు ఇటువంటి కల్చర్ వస్తూ ఉంటే, ఇది కల్చర్ అంటారా? ఇది కల్చరా? ఇది కల్చర్ కాదు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యూజిక్, ఇన్ ద నేమ్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్, వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ సెల్స్. మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదు, మనం సరిగ్గా ఉంటే చాలు. అంటే సరిగ్గా అంటే మానసికంగా, శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మేలు గాని. కాబట్టి దర్యాప్తు సంస్థలు దీని మీద సీరియస్ గా కన్నెర చేయాలి. ఎవరికో ఫేవర్ చేయడం కాదండి. ఈ రోజు మనం చేయకపోతే అందులో రేపొద్దున విక్టిమ్స్ గా మన కుటుంబ సభ్యులు మనలో ఒకళ్ళు ఉండొచ్చుగాక. ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఈ రోజు సరిగ్గా చేయకపోయినా, ప్రభుత్వాలు చేయకపోయినా, అందులో మీ కుటుంబ సభ్యులే ఉంటే అప్పుడు బాధపడేది ఎవరు? కాబట్టి ఒక చక్కటి సభ్య సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేయాలి. ప్రాపర్ లీగల్ యాక్షన్. ఎంతమందికి ఇంప్రిజన్మెంట్ ఇచ్చారండి? ఎంతమందికి సీరియస్? ఇట్స్ సీరియస్ అఫెన్స్ యాక్చువల్ గా. ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఎందుకు ఇంప్రిజన్మెంట్ ఇవ్వట్లేదు? ఎందుకు ఒక్కటి కూడా మనకి ఇప్పటివరకు మీడియాలో నెట్వర్క్ ఇప్పుడు చూడలేదు? వీళ్ళని పట్టుకున్నాము, వీళ్ళు నిందితులు, వీళ్ళు విక్రయిస్తున్నారు, వీళ్ళని మనము వీరద పెడ్లర్స్, వీళ్ళని తీసుకొచ్చి మనం పెడుతున్నామని ఎందుకు ఒక్క న్యూస్ రాలేదు ఇప్పటి వరకు? ఎప్పుడు విక్టిమ్స్ ని చూపిస్తున్నాం, కానీ విక్టిమ్స్ కి ఎవరు సరఫరా చేస్తున్నారు వాళ్ళని? ఏ ఆర్ వి సో వీక్ ఇన్ ఆర్ ఇంటెలిజెన్స్? మన 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 వ్యవస్థలో అంత ఇంటెలిజెన్స్ అంత వీక్ గా ఉన్నదా? మనం టెర్రరిస్టులు పట్టుకుంటాము, మనం బయట మనం మన దేశ సరిహద్దులు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, కానీ దేశం లోపల ఉన్న ఇటువంటి దుష్పరిణామాలు కలగజేసే ఇటువంటి ఒక పనికిరాని వాళ్ళని మనం పట్టుకోలేకపోతున్నామా? ఇట్ ఈస్ అ బిగ్, అది మనకి చాలా అవమానకరం. సో వీ హావ్ టు అండర్స్టాండ్ దాట్. హోలిస్టిక్ గా ఆలోచిద్దాం ప్రభుత్వాలు, అలాగే పేరెంట్స్ కూడా దయచేసి మీ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో చూడండి. వాళ్ళకి అన్ని కంటెంట్ అందుబాటులో ఇవ్వకండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయండి, చక్కటి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ తో వాళ్ళతో ఉండండి. మీ పిల్లలతో ఒక చక్కటి అభిమాన భావ సంబంధం ఉంటే ఆ పిల్లలు తప్పు చెయ్యరు. సో అలాంటి పరిస్థితులు మనం కల్పించాల్సి పూజిత గారు యమున గారు చెప్పినట్టు పేరెంట్స్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ ఎడిక్ట్ అయిన పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ దాని నుంచి బయటపడగలరు అంటారు? వాళ్ళ అంటే సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటుంది? తర్వాత కొంచెం కష్టం అండి, దట్ ఈస్ చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆల్కహాల్ గానీ ఇలాంటి డ్రగ్స్ కానీ తీసుకుంటే మన మెదడులో డోపమిన్ అనేది, రివార్డ్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. నార్మల్ గా అయితే చిన్న చిన్న సంతోషాలకి, చిన్న చిన్న ఆనందాలకి అది యాక్టివేట్ అప్పుడప్పుడు అయితే అది బాగుంటుంది, అది ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇలాంటి చీప్ డోపమిన్ అంటామండి, ఇది చీప్ డోపమిన్. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ రివార్డ్ సెంటర్ యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఒక తెలియని ఒక నమ్నెస్ అనమాట, అంటే ఏ ఫీలింగ్స్ లేకుండా కోపము, బాధ, అంటే మన పాస్ట్ గురించి మర్చిపోవాలనుకున్నప్పుడు లేదా లైఫ్ లో ఒక ఎక్స్టేటిక్ ఫీలింగ్, యుఫోరియా అంటారు చూసారంటే, ఏ బాధ లేకుండా సంతోషకరమైన ఫీలింగ్, ఆ నమ్నెస్, అంటే ఎమోషనల్ నమ్నెస్ ని కి అలవాటు అయిపోతారు. సో ఇట్ బికమ్స్ అన్ ఎడిక్టివ్ సైకిల్. కాబట్టే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయిన పిల్లలు ఇంజెక్ట్ చేసుకుంటారు, కొంతమంది, చాలా మంది ఇంజెక్ట్ చేసుకుంటారు. సో ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే, వాళ్ళకి కానీ మీరు బలవంతంగా కూర్చోబెట్టారనుకోండి, ఇవ్వకుండా, డ్రగ్స్ ఇవ్వకుండా వాళ్ళని కూర్చోబెడితే, వాళ్ళు సెల్ఫ్ హార్మ్ దాకా, అంటే సూసైడల్ ఐడియేషన్, సెల్ఫ్ హార్మ్ దాకా వెళ్లేంత ప్రమాదకరమైన ఒక పరిస్థితి. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. వీలైనంత వరకు ఫ్రమ్ ఇప్పుడైతే 10th, 7th, 8th నుంచి కూడా వాట్ ఎవర్ పేరెంట్స్ ఏం చేయాలంటే, ఇక్కడ తప్పు ఏంటంటేనండి, నేను గమనించిన విషయం, దట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ ఐ హావ్ సీన్ అండ్ ఇంటరాక్టెడ్ విత్. సో పేరెంట్స్ ఈదర్ టూ మచ్ ఫోకస్డ్ గా ఉంటారు పిల్లల మీద, లేదా కంప్లీట్లీ నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే టూ మచ్ నెగ్లెక్ట్ అంటే వాళ్ళకి నచ్చింది ఇచ్చేసి, ఫ్రీడమ్ ఇచ్చేసి, నాకు చిన్నప్పుడు ఇది లేదు, నాకు చిన్నప్పుడు నాకు ఇంత ఫ్రీడమ్ లేదు, మా అమ్మ ఇలా చేసింది, మా నాన్న ఇలా చేశారు అని చెప్పి విపరీతమైన ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఈ టూ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ అనేవి చాలా రాంగ్. ఒక ఒక మోడరేషన్ ఉండాలి ప్రతి దానికి. మీ పిల్లలకి డెసిషన్ మేకింగ్ ఇవ్వాలి. డెసిషన్ మేకింగ్ అంటే నీకు నచ్చిన, వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ అటానమీ అండ్ ఫ్రీడమ్ ఉండాలంటే, నేను నా డెసిషన్స్, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ కూడా ఇంట్లో వాల్యూ ఇస్తారు, నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తూనే వాళ్ళకి మంచి చెడు, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, దీని తాలూకా పరిణామాలు ఏంటి, ఒక ఎగ్జాంపుల్స్ చూపించగలగాలి మనం. సో ఇలా డ్రగ్స్ గానీ తీసుకుంటే, ఇలా రిహాబిలిటేషన్ సెంటర్స్ కి నువ్వు వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు నిన్ను ఎలా చూస్తారు? యూ షుడ్ బి అన్ ఎగ్జాంప్లరీ. నువ్వు ఒక నలుగురు మనుషులకి ఒక ఎగ్జాంప్లరీ ఫిగర్ గా ఉండాలనుకుంటున్నావా?
లేదా నువ్వు సొసైటీలో నువ్వు ఒక విక్టిమ్ గా నీ మీద అందరూ జాలి పడుతూ నువ్వు సిక్ అయిపోవాలనుకుంటున్నావచ్చు. చాలా మంది పిల్లలకి అండి రిహాబిలిటేషన్ సెంటర్స్ కి వాటికి వెళ్ళి ప్రాక్టికల్ గా మనం చూపిస్తే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసి అట్లీస్ట్ వీళ్ళకి ఒకలాంటి సెన్స్ ఆఫ్ ఎంపతీ కూడా క్రియేట్ అవ్వాలండి. ఇదే పొజిషన్ నాకు వస్తే ఏమవుతుంది, అది ఒక ఆస్పెక్ట్ అయితే. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మనకి పేరెంటింగ్ స్టైల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. రీసెంట్ మీరు పోషియా ఇన్సిడెంట్, అదే ఒక అబ్బాయి పూణే మహారాష్ట్రలో, యా ఆ ఇన్సిడెంట్ లో ఏంటండి, అబ్బాయి ఏజ్ ఆఫ్ మెజారిటీ కూడా రాలేదు, 17 ఇయర్ ఓల్డ్ బాయ్, ఆ అబ్బాయి వెళ్ళి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు అని చెప్పి వాళ్ళ నాన్నగారు తనకి పోషియా కార్ గిఫ్ట్ కింద ఇస్తే తీసుకెళ్లి తను పబ్ అసలు పబ్ లోకి ఎలా చేశాడండి, అబ్బాయి 48,000 బిల్ చేశాడంట ఆ పబ్ లో. అసలు బార్ లో ఏజ్ ఆఫ్ మెజారిటీ రాకుండా ఎందుకు ఎలా చేస్తారండి? ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇవన్నీ మాట్లాడుకుంటాం, బట్ అది చిన్న చిన్న గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి జాగ్రత్త అనేది వద్దా? అసలు పోలీస్ కానీ లేదా యాజమాన్యాలు కానీ చిన్న చిన్న లెవెల్స్ నుంచి కూడా జాగ్రత్త తీసుకుంటే ఈ లెవెల్ కి రాదు కదండి. అసలు బార్ కి ఎలా అలౌ చేస్తారు ఒక 17 ఇయర్ ఓల్డ్ ని? ఆ అబ్బాయి వచ్చేసి బయటకు వచ్చేసి ఇద్దరిని చంపేశాడు, ఏకంగా ఇద్దరిని చంపేస్తే అబ్బాయికి బెయిల్ ఇచ్చదలే సార్. కరెక్ట్, బెయిల్ ఇచ్చదలే సార్ విచిత్రంగా. సో ఇలా ఉన్నాయి మన లాస్, మన లాస్. సో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అవును, డెఫినెట్లీ అండి. ఎందుకంటే అందుకే ఇప్పుడు మీరు చెప్పిన కేసులో వాళ్ళ ఫాదర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అవునండి, అవును చేశారు. బట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ అబ్బాయి ఎఫ్ఐఆర్ లో రాశాడంట. ఆ రాసిన ఎఫ్ఐఆర్ లో ఏముందంటే, మై ఫాదర్ ఇస్ వెరీ మచ్ అవేర్, అంటే మా డాడీకి తెలుసు నేను బార్కి వెళ్తున్నట్టు, మా డాడీకి తెలుసు నేను తాగుతున్నట్టు, మా డాడీకి అన్ని తెలుసు అని రాశాడు అబ్బాయి. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్? పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. సో ఎక్కడ మనం బ్లేమ్ చేయాలి అండ్ వేర్ ఈస్ ద ఫాల్ట్? ఓకే ఓకే పూజిత గారు. ఎస్ కళ్యాణి గారు, మీరు మా అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఎస్. సో అంటే ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు అంటే మీరు చెప్పారు టైం పడుతుంది స్టెప్ తీసుకోవడానికి. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది కదా మనకి, అలాగే ఆమె ఏమంటున్నారు, నేను లేను, ఓకే నేను లేను అక్కడ, అది నాది కాదు బ్లడ్ శాంపిల్ అని కూడా అని చెప్తున్నారని అన్నారు ఎవరు, అంటే ఎవరు ఫోన్ లో అన్నారు అని. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మేము వాళ్ళకి మేము పెడతాం, అక్కడ నుంచి తీసుకుంటాం ఇన్ఫర్మేషన్.